హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మనం మా పాత ఇంటి దగ్గరికి లోపల మనం గార్డెనింగ్ చేస్తున్నాం కదా, అక్కడికి వచ్చేసాం అనమాట. అయితే ఏ విధంగా ఉంది, భారీ వర్షాలు అయితే పడ్డాయి గత 1 వీక్ నుంచి. అయితే వర్షాలే వర్షాలు అయితే చాలా మటుకు మేము వేసిన చిన్న చిన్న చెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. అయితే ఏంటి గార్డెన్ పరిస్థితి అనేది కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. చాలా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, చూడొచ్చు. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మేము ఏం చేసినామంటే ఇక్కడ ఉన్న బండలన్నీ తీసేసినాం అనమాట. ఇంటెనక పెరడు లాగా చేసినాము. బండలన్నీ తీసేసి ఇక్కడంతా కంపోస్ట్ ఇంకా నల్ల మట్టి వేసి దీంట్లో కొన్ని విత్తనాలు వేసినాం అనమాట. విత్తనాలు వేసేటప్పటికి వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షాల దెబ్బకి కంపోస్ట్ కొట్టుకుపోయింది. దానిపైన ఉన్న మంచి సాయిల్ ఏదైతే ఉందో, ఫర్టైల్ సాయిల్, పాట్ మిక్సింగ్ సాయిల్ అంతా కొట్టుకుపోయింది. విత్తనాలు కూడా కొట్టుకుపోయినాయి, అసలు ఏమీ కూడా లేవు. మొత్తం ఇట్లా అయిపోయింది. మళ్ళీ స్టాఫ్ బిగినింగ్ నుంచి చేయాలన్నమాట. అయితే అట్లనే వచ్చేసి మనకు అరటి చెట్టు ఇక్కడ పాత్రం కదా, మీరు చూడొచ్చు, లాస్ట్ టైం చూపించిన కదా. దానికైతే కొత్త మొలకలు వస్తున్నాయి, కొంచెం పెద్దగా అవుతుంది. అయితే మీరు కుండీలో ఉన్న అరటి చెట్టు కూడా చూసారు, టెర్రస్ గార్డెన్లో, మా టెర్రస్ గార్డెన్లో. అయితే ఇక్కడ ఉన్న అరటి చెట్టు కూడా చూసారు. అయితే దీనికన్నా అది కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట ఈ అరటి చెట్టు. అయితే ఇది ఎండిపోయిన పక్కకి తీసేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఆ టెర్రస్ దానికన్నా ఇది కొంచెం, దీనికన్నా టెర్రస్ది కొంచెం ఫాస్ట్గా గ్రో అవడం జరుగుతుంది. అయితే మ్యాంగో ట్రీ అయితే అట్లనే ఉంది. ప్రస్తుతం అయితే ఎటువంటి కదలిక అయితే లేదు దాంట్లో. అయితే ఒక చిన్న చిగురు అయితే వచ్చింది. అయితే నెక్స్ట్ వచ్చేసి తులసి చెట్టు, అందరి ఇళ్ళలో ఉండేదే. అయితే నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తుంది మాత్రం ఇది చామగడ్డ చెట్టు అనమాట. చాలా బాగుంది చామగడ్డ చెట్టు. అయితే ఇది వచ్చేసి మేము ఏం చేసినామంటే ఫస్ట్ టైం ఆకులన్నీ హార్వెస్ట్ చేసినాము. హార్వెస్ట్ చేసి పప్పు చేసుకున్నాము. చామగడ్డ ఆకు పప్పు వచ్చేసి చాలా పౌష్టిక విలువలు కలిగింది అనమాట. మీరు పప్పు కూడా చేసుకోవచ్చు దీంతో. సేమ్ మన పాలకూర ఎట్లా యూజ్ చేస్తామో అట్లా యూజ్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవంతా పెద్దగా అయినాక మీరు లోపల నుంచి చామగడ్డలు కూడా తీసుకొని వంటకి యూజ్ చేసుకోవచ్చు. అది బెనిఫిట్ అనమాట. ఇది మాత్రం మంచిగా పెరిగింది. అయితే కొత్త విత్తనాలు, చిన్న చెట్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు చచ్చిపోయినాయి అనమాట. అది సో ఇక్కడ వచ్చేసి మన కలేమాకు చెట్టుకు కొత్త చిగురులు అయితే వస్తున్నాయి. ఇక్కడ అంత వర్షం పడదు కాబట్టి దీనికి ఏం కాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్ష చెట్టు అనమాట. రుద్రాక్ష చెట్టు ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది, చిన్న చిన్న కొత్త మొలకలు వస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇది రుద్రాక్ష చెట్టు అనమాట. రుద్రాక్షలు వస్తాయి, చూద్దాము వచ్చినాక. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలు అనమాట. ఇది పసుపు కొమ్మల చెట్టు. అయితే దీనికి కూడా కొత్త ఆకులు వస్తున్నాయి, చూడొచ్చు మీరు. కొత్త ఆకులు మొన్న వర్షంలో ఉండే ఇది పడిపోయింది దెబ్బకి, వర్షం దెబ్బకి. చాలా గట్టిగానే పడ్డది వర్షం. పుదీనా దీంట్లో చాలా వేసినాము, 2-3 అంటుకున్నాయి, మిగిలిన అన్ని వర్షానికి చచ్చిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి యెల్లో కలర్ ఫ్లవర్ చెట్టు అనమాట. దీనికి వచ్చే ఫ్లవర్స్ అన్నీ యెల్లో కలర్ ఉంటాయి. అయితే 2-3 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. తర్వాత ఇంకా మళ్ళీ ఏం లేదు, కొంచెం గ్రో కావాలి. ఇంకా చిన్నదే కదా ఈ చెట్టు, ఇంకా గ్రో కావాలి. ఇది వచ్చేసి మనకు మందార చెట్టు అనమాట, ముద్ద మందారం చెట్టు అని ఇచ్చిండు. కానీ ఇది ఒకరేకు మందారమే వస్తుంది, ముద్ద మందారం అయితే వస్తలేదు. నెక్స్ట్ వచ్చేసి చామంతి చెట్టు, మీరు చూడొచ్చు చామంతి పువ్వులు ఇప్పుడు మళ్ళీ విచ్చుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది లిల్లీ చెట్టు అనమాట. ఇది ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్ని ఫ్లవర్స్ అనమాట, లిల్లీ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది మే ట్రీ అనమాట, మే చెట్టు, మే ప్లాంట్. అయితే ఇది వచ్చేసి చాలా ఓల్డ్ ప్లాంట్. మా ఇంట్లో అన్ని ప్లాంట్స్ కన్నా అరౌండ్ 12 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది, 12 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్. ఇది ఏమవుతుందంటే ఓన్లీ మే నెలలో మాత్రం ఒక మంచి పెద్ద పువ్వు ఇస్తుంది. లాస్ట్ టైం అయితే 20 ఫ్లవర్స్ ఇచ్చింది, ఓకే, 15 ఇచ్చింది. మే నెల మంత్లో, ఏప్రిల్ మే మధ్యలో మనకు వస్తుంది. మే చెట్టు అంటారు అనమాట అందుకని. అయితే తర్వాత మామూలు నెలలో కాదు, 14 ఇయర్స్ లో ఫస్ట్ టైం 20 ఫ్లవర్స్ ఇచ్చింది ఇది లాస్ట్ ఇయర్ అయితే. నెక్స్ట్ అదనమాట, అది మేము ఇంకా విత్తనాలు వేయబోతున్నాము, అది కూడా చూపిస్తాను మీకు. ఆలుగడ్డ వర్షానికి మొత్తం పడిపోతే ఇక్కడ తీసుకొచ్చి, మొత్తం ఆలుగడ్డ వర్షం దెబ్బ పడిపోతే కొంచెం నీడలో తీసుకొచ్చి పెట్టినాం. ఇది ఎట్లా వస్తుందో తెలియదు. చిగురు వచ్చేసింది కొత్తగా, ఇగో ఇక్కడ అంతా కొత్త చిగురు అంతా వచ్చేసి. చిగురు వచ్చింది కానీ ఆల్రెడీ పడింది కదా, అది వస్తుంది వస్తుంది, ఏం కాదు. ఆలుగడ్డకి లాస్ట్ టైం కూడా అట్లనే మస్తు ఆలుగడ్డలు వచ్చినాయి. సరే సరే, ఓకే. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరిగితే ఈ వర్షాల వల్ల, ఓకే, సో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, చామగడ్డ హార్వెస్ట్ చేద్దాం. ఓకే
ఓకే, అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ చెట్టు కొన్ని చామా హార్వెస్ట్ అనేది చూస్తున్నామన్నమాట. సో చామా హార్వెస్ట్ మనకు మంచి పెద్ద పెద్దగా అయినాయి ఆకులు తీసుకున్నాము. దీంతో పప్పు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, చాలా న్యూట్రీషియస్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈసారి తీసుకపోయి మంచి పప్పు ఉంటుంది, మరి టేస్ట్ ఉంటుంది అసలు ఇంట్లో చేసి బయట దానికన్నా. బయట అమ్మరు కదా ఈ చామ చామాకులు అమ్మ. అంబ్రిల్లా లాగా నిమ్మి వస్తే అంబ్రిల్లా లాగా పెట్టుకునే చిన్నపిల్ల తల మీద పెట్టుకున్నాను. ఇంకా పెద్దగా అయితే ఇది ఇంత హైట్ అయిందంటే ఆకు ఇంత పెద్దగా అయితే వీలైతే లాస్ట్ ఇయర్ ది పిక్ పెడతాను మా పాప ఇట్లా అంబ్రిల్లా లాగా పెట్టుకుంది. అప్పుడు వస్తుంటే బండి కాదు, ప్రస్తుతం అయితే తీసుకుంటాము. నెక్స్ట్ పెద్దగా అయినాక మళ్ళీ ఇంకోటి తీద్దాం. అది అయితే దీంట్లో ఒక బాగా ఉందన్నమాట, పురుగులు వచ్చి ఇట్లా ఆకులు వదిలేస్తూ ఉంటాయి, ఇట్లా ఆకులు వదిలేస్తూ ఉంటాయి. అది తినకుండా మనం చూసుకోవాలి, పురుగులు రాకుండా చూసుకోవాలి. పురుగులు రాకుండా చూసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా దొరుకుతుంది. చాలా అనుకుంటా కదా, ఇంత చాలా చాలు. ఇంకా కొంచెం ఏ నెక్స్ట్ టైంకి కొంచెం పెద్దగా కూడా అవుతాయి. కొన్ని రెండు దానిమ్మకాయలు, కొన్ని మిర్చి. సో ఈ కొంచెం హార్వెస్ట్ అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద హార్వెస్ట్లు అయితే తీద్దాం. స్టార్ట్ అయింది మన పెద్ద హార్వెస్ట్ అయితే. ఇంకా మంచి మంచి హార్వెస్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండు ఇట్లా కనిపిస్తుంది కానీ పండిపోయింది. సో దీంట్లో గింజలు అయితే ఎర్రగా ఉంటాయి. ఇంటికి వెళ్ళాక కోసి చూపిస్తాను. అది కూడా మిర్చి అయితే ఇన్ని వచ్చాయి, అసలు ఒక్కటి కూడా లేదనుకున్నా. సో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసీమల్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.